పేద మధ్యతరగతులుగా ఉన్న శెట్టి బలజ సామాజిక వర్గాన్ని తిరిగి బీసీ జాబితాలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర శెట్టి బలజ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం జీవో 3 ద్వారా బీసీ జాబితా నుండి 26 కులాల్ని తొలగించిందని సంఘం సలహాదారులు కొడలి సత్యనారాయణ, అధ్యక్షులు దుమ్మేటి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన రమేష్ హైదరాబాద్ సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే ఎంత దాకానైనా పోరాడతామన్నారు. కులస్తులు వచ్చి ఇక్కడ స్థిర నిర్వాసం ఏర్పరచుకున్నారు. అలాగే ఖమ్మంలో ఇదివరకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ లో ఉన్న కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి మా కులం అంతా కూడా ఈస్ట్ వెస్ట్ లో చాలా ప్రామినెన్స్ ఉన్న కులం కాబట్టి కులం విభజన ఖమ్మం జిల్లాగా ఏర్పడినప్పుడు మా కులస్తులందరూ కూడా ఖమ్మం జిల్లాలోకి రావడం జరిగింది. ఆ విధంగా ఖమ్మంలో ఉన్నప్పుడు హైదరాబాద్కి కానీ వేరే వేరే రాష్ట్ర జిల్లాలకు కానీ వెళ్ళడం జరిగింది. జరిగి వాళ్ళ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. సో అందువల్ల మేమందరం కూడా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శెట్టి బలిజాలకు ఎలాంటి హక్కులు, ఎలాంటి విధి విధానాలు ఉన్నాయో, అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా సమానమైన హోదా, సమానమైన స్థాయిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మేము ఓసీకి ఎలాంటి పరిస్థితుల్లోనూ మేము అనుకూలం కాదు. మేము చాలా పేద స్థితిలో ఉన్నాము. మా భవిష్యత్ అంతా కూడా తీసేయడం వల్ల చాలా అగమ్య గోచరంగా అయిందని నేను మరీ గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాను. దయతోటి మీరు ఆలోచించి మా కులాన్ని మళ్ళీ బీసీ లిస్టులో చేర్చవలసిందిగా మరీ నేను వేడుకుంటున్నాను. నా పేరు కడలి సత్యనారాయణమూర్తి. ఈ తెలంగాణ శెట్టి బలజ వెల్ఫేర్ అసోసియేషన్కి అడ్వైజర్గా ఉన్నాను. 6 కులాలు కల్లుగి కార్మికులు చేసే పని. ఆ 6 కులాల్లో శెట్టి బలజ మాత్రమే తీసేశారు. దయచేసి మళ్ళీ మమ్మల్ని యథాస్థానంలో ఉంచమని కేసీఆర్ గారిని, ఉన్న మినిస్టర్లకి అందరికీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ మా నుంచి ఏ సపోర్ట్ కావాల్సిన వారికి ఇస్తాము. ఈ మీ ప్రింట్ మీడియా ద్వారా నా సందేశాన్ని ఇస్తున్నాను. దయచేసి నా కులాన్ని ఎక్కడి నుంచి తీశారో అక్కడే